పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది మా ఇల్లు అన్నమాట. ఈడ మిద్దెక్కి మునగాకు కోసుకుంటున్నాము. మునక్కాయలు ఉన్నాయమ్మా? మునక్కాయ కూర చేస్తావు అయితే ఈరోజు? బాగా లావున్నాయమ్మా. ముదిరాయో ఏంటయ్యి? రెండైతే ఉన్నాయి, మొత్తం మూడు వచ్చాయి ఇప్పటికి. జాగ్రత్తము, అంత ఒంగినో. ఇదిగోండి మా పెరటి, ఇక్కడ మేమన్నీ నాటింది. కుంకుడుకాయల చెట్టు అన్నా కదా, అదే కుంకుడుకాయల చెట్టు. రెండున్నాయి. వాస్తుకు నిద్ర లేయంగానే ఆ చెట్టును చూడకూడదు, ఈ చెట్టును చూడకూడదు అని నేను ఎంత మటుకు మీలో నమ్ముతారు వాస్తు గురించి? నేనైతే నమ్మను. మా బాబు అస్సలు నమ్మదు. నాకు దైవభక్తి ఉంటది కానీ ఎక్కువ దేవుడి మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. కానీ ఇలాగ మూఢ నమ్మకాలు అనేది కరెక్ట్ కాదు. మన అంతరాత్మకి ఏది కరెక్ట్గా ఉందో దాన్ని చూసుకోవాలి. చెట్టును కొట్టేయడం అనేది కరెక్ట్ కాదు కదా. చెట్టు కనిపిస్తుందని చెప్పి చెట్టు మనకి ఎలాంటి హాని చేయదు, అది ఇంకా మనకి యూజెస్ ఏ ఇచ్చింది. మనమే ఇంకా వాస్తుకి సెట్ కాలేదని చెట్టు కొట్టేయడాలు అవన్నీ ఎందుకు? అందుకోసం అని ఎవరైనా మునగ చెట్లు ఉన్నా గానీ ఇంట్లో మునగ చెట్టు ఉందని కొట్టేయమని చెప్పడం గానీ అది చేసినా గానీ దాని వల్ల మనకు ఉపయోగమే ఉంటది కానీ నష్టం ఏముండదు. అందుకు ఉంచండి మునగ చెట్టు, దానివల్ల ఏమి ఉపయోగం. మీకు అంతగా ప్రాబ్లం అయితే నాటకండి, నాటిన దాన్ని చంపేయకూడదు. ముందే నాటకుండా జాగ్రత్తగా ఉండాలి వాస్తు ప్రకారం అనుకున్నప్పుడు. నాటిన తర్వాత బాగా చెట్టు బాగున్నప్పుడు కొట్టేయడం అనేది మంచిది కాదు. మాకు నిద్ర లేయంగానే చెట్టు వెనకాల ఉంది అని చెప్పేసి వద్దని చెప్పిండ్రు, కానీ నేనే కొట్టొద్దని చెప్పేసి. మా ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? మా చాలా ఇయర్స్ అవుతుంది కదా. వామ్మో, ఇంకా చాలా మంది అడుగుతున్నారు మా ఊరు ఎక్కడా, మా ఇల్లు ఎక్కడా అని చెప్పి. అది మేము చెప్పదలుచుకోవాలి, మా పేరెంట్స్ వద్దన్నారు. అందుకని ప్రతి వీడియో కింద 4-5 కమెంట్లు ఉంటాయి, అవి ఏ ఊరు ఏ ఊరు అని చెప్పి. ఇంకా ఈ మునగాకులో ఫైబర్ కంటెంట్ చాలా బాగుంటుందంట, సో డైజెషన్కి కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మంచిగా అయిపోయింది. ఫ్రీ మోషన్స్ అవుతాయి కదమ్మా. పండ్లకు కానీ చాలా మంచిది, ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది అంటే మనం చేసుకున్న పొడిలాగా చేసుకుని అలా జ్యూస్లో తాగడం కానీ చపాతీలోగా వేసుకొని తినడం బాగుంటుంది. మా మమ్మీకి జ్యూస్లో తాగడం పడలేదు పాప, మా స్మెల్ ఏమైందో చెప్పు. అంటే ఆ రోజు మళ్ళీ రోజు నాకు కొంచెం వికారం కనిపించింది. ఆ రోజే కొంచెం ఎక్కువగా తాగేసరికి అదే స్మెల్ ఇంకా అదే గుర్తుండిపోయింది అనమాట. నాకు ఆ రోజు కొంచెం ఏదో బాగలేక అందువల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. నేను ఇంకా రోజు చపాతీలు వేసుకొని తింటా ఉండ, కొంచెం ఎక్కువగా వేసుకొని. జ్యూస్ కంటే కానీ చపాతీలు అయితే ఎక్కువ కావాలి, కొంచెం ఎక్కువగా చపాతీలేకి వాడుతున్నాం మేము. అది కాదు, మా చిన్నప్పుడు నాని ఏం చేసేవాడు, చిన్నప్పుడు వాడు ప్లే క్లాస్ వెళ్ళేటప్పుడు అప్పుడు చపాతీ చేసి నేను లేత ఆకు మునగాకు అనమాట. అప్పుడే ఆయన మత్తల సత్యనారాయణ రాజు వీడియోస్ చూస్తా. పొద్దున్నే లేయంగానే ఆ ప్రోగ్రామ్ పెట్టేసిద్ది. ఎంతకు వచ్చింది మా? 2:30 అప్పుడు వచ్చేది మా టీవీలో వచ్చేది. అప్పుడు చూసి ఇలా చపాతీలోకి లేత మునగాకు వేసేది. చపాతీలు చేస్తే ఇంకా ఎప్పుడు ప్రతిరోజు బాగుండాయి అనేది మా అప్పుడు నాని ఏమనేవాడు, మా నాకు చిన్న చిన్న చెత్తులు వేసి చిన్న చిన్న చెత్తులు వేసి చపాతీ చేయమా నాకు అనేవాడు. చాలా ఇష్టం వాడికి ఈ చెట్లు, ఈ చెట్లు అనే వాళ్ళ ఆకులు అని అనుకుండా చిన్న చిన్న చెత్తులు వేసి చేయమంటాడు. అయ్యి సరిగ్గా నమలలేడు, సరిగ్గా పండ్లు రావు, నువ్వు నమిలి నాకు ఆపెట్టుమా చెప్పేవాడు. ఆయనకు ఆపెట్టాలంట, అట్లా ఉండేది. అవును, మళ్ళీ మార్నింగ్కి స్కూల్ లేట్ అయితే వాడు లేట్గా రెడీ అవుతాడు, తినడం త్వరగా తినడు అనేసి మా మమ్మీ కొంచెం చూసేసి ఇచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా ఈ ఆకుతో? మునగాకు ఇదంతా మనము ఆట, మల్టీగ్రెయిన్ ఆట తయారు చేస్తాం కదా చపాతీలోక. ఓకే, యాగ ఎండబెట్టి పొడి చేద్దామని. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీంతో ఎక్కువ కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పాలల్లో కాల్షియం ఉంటుంది అనుకుంటున్నారు కదా, పాల కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. 3 రెట్లు దీంట్లో కాల్షియం ఉంటుంది అనమాట. పిల్లలకి పాలే తాగండి అని ఏం లేదు. మళ్ళీ ఈ కాలంలో పాలు కూడా కల్తీగానే ఉన్నాయి, దానికంటే మునగాకు చాలా మంచిది అలా వాడడం వల్ల.
స్టోర్ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మునగాకు పొడి అయితే షుగర్ పేషెంట్లకు కానీ చాలా మంచిది. ఈ పూత కానీ తాలింపు చేసుకుంటే చాలా బాగుంటది. పూత చాలా మంది పడేస్తారు. చేదు ఉంటుంది మా? లేదు లేదు, బాగుంటుంది పూత కానీ ఫ్రై చేస్తే. కానీ కాయలు పోతాయని చెప్పేసి ఈ ఇయరే మాకు 2-3 ఇయర్స్ నుంచి మేము చూస్తానే ఉన్నా. ఈ సంవత్సరం కొంచెం బెటర్గా కాస్తుంది మునక్కాయలు, ఇంతకుముందు ఎప్పుడు లేదు. మునగాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన ఇంట్లో ఉంది అంతే. చాలా బెనిఫిట్ ఉంటుంది దీనికి. ఈ మునగ ఈ చెట్టుకి చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి మనము. చాలా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు తల్లి. ఈ చెట్టు అయితే ఆ ఇంటికి కాకుండా ఈ ఇంటికి కాకుండా మిడిల్లో ఉంటుంది. మా ఊరు చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇల్లులు తక్కువ, చెట్లు ఎక్కువ ఉంటుంది. చెట్లు ఎక్కువ ఉంటాయన్నమాట మా ఊర్లో. ఆడ ఉండేవన్నీ చింత చెట్లే. మొత్తానికి ఇంత ఆగైతే కోసాము, 3 మునక్కాయలు వచ్చాయి. పిందెలు అయితే బాగున్నాయి కదమ్మా. 1 మంత్ తర్వాత వస్తాయి. సూర్యనారాయణుడు బగ 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 అంటా ఉంది. అదే ఇవన్నీ మా అరటి చెట్లు.